హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ మొక్కను అత్తిపత్తి సిగ్గాకు నిద్రగన్నిక నీసిగ్గు సిగ్గు చితక అని తెలుగులో పిలుస్తారు ఈ మొక్క మనం తాకినప్పటినే ముడుచుకునే లక్షణం కలిగి ఉంటుంది అందుకనే దీన్ని ముట్టుకుంటే ముడుచుకునే ఆగని కూడా పిలుస్తారు ఈ మొక్క ఫ్యాబేసి కుటుంబానికి చెందినది ఈ మొక్కలు మనకు ఎక్కువగా తోటలలో పొలాల గట్ల మీద విరివిగా కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్క శాస్త్రీయ నామం మైమోసా పొడైకా అని అంటారు లాటిన్లో పొడయిక అంటే సిగ్గు అని అర్థం దీన్ని ఇంగ్లీష్లో మీ నాట్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు సంస్కృతంలో నిద్రభంగి లేదా లజ్జాక్ అని పిలుస్తారు ఈ మొక్కని పూర్వం నుంచి కూడా భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదంలో తమిళుల చిద్ద వైద్యంలో విరివిగా వాడుతూ ఉన్నారు ఈ మొక్కను ఉపయోగించడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు ఈ మొక్కలో ఉండే మయోసిన్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది ముక్కు నుండి కారి రక్తాన్ని ఆపుతుంది మూత్రాన్ని సాఫీగా జారేలా చేస్తుంది వాతాన్ని హరిస్తుంది ప్రాత వననాలను మార్పుతుంది అలాగే మధుమేహం మూలవ్యాధి బోధకాలు కామెర్లు పొడలు జ్వరం తుంటిన నొప్పి వంటి లక్షణాలను పూర్తిగా నాశనం చేస్తుంది పాముకాటు విషం విరుగుడుకు ఈ మొక్క యొక్క వేర్లు కషాయం పది గ్రాముల మోతాల్లో తాగుతూ ఉన్నట్లయితే పాముకాటు విషం విరుగుడవుతుంది అలాగే పూర్వం నుంచి కూడా కట్టలపాము విషం విరుగుడికి ఈ మొక్కను విరివిగా వాడుతూ ఉన్నారు కట్లపాము కాటు జరిగినప్పుడు ఈ మొక్క యొక్క వేర్లను సేకరించి శుభ్రంగా కడిగి బియ్యం కడుగు నీళ్లతో నూరి దీన్ని తాగినట్లయితే కట్టలపాము విషం విరుగుడవుతుందని పూర్వీకులు చెప్తూ ఉంటారు షుగర్ వ్యాధి తగ్గడానికి కూడా ఈ అనేది ఉపయోగపడుతుంది ఈ మొక్క యొక్క వేర్లు ఆకులను సేకరించి ఎండించి దంచి పొడి చేసుకోవాలి ఆ పొడిని రెండు గ్రాములు మోతాదులో ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ వ్యాధి తగ్గుతుంది అలాగే అతిపత్తి మొక్క యొక్క సమూల చూర్ణం సమూల చూర్ణం అంటే వేలతో సహా తీసుకొని రావాలి వేళ్ళు ఆకులు కాండం ఇలా ప్రతి తీసుకొని ఎండించి దంచి పొడి చేసుకోవాలి ఆ పొడిని కన్నా వాడుతూ ఉన్నట్లయితే మీ యొక్క రక్త విరోచనాలు కానీ అలాగే రక్త మొలలు కానీ పూర్తిగా తగ్గిపోతాయి అలాగే నోటికి సంబంధించిన సమస్యలు బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఈ మొక్క యొక్క వేలను సేకరించి దాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళలో వేసి బాగా క కాచాలి అది చల్లారిన తర్వాత నోట్లో పోసుకొని పుక్కులుస్తూ ఉన్నట్లయితే నోటికి సంబంధించిన సమస్యని కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ వేలు యొక్క కషాయం తాగుతూ ఉన్నట్లయితే తిన్న ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది అంతేకాకుండా ఆడవారికి ఆగిన బహిష్టం మరి తిరిగి రావటం కోసం ఈ మొక్క యొక్క ఆకులను సేకరించి ఎండించి దంచి పొడి చేసుకొని ఒక స్పూన్ మోతాదులో ఈ పొడికి పెటిబెల్లం కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే ఆగిన వయసు అనేది తిరిగి వస్తుంది అలాగే బోధకాలు ఉన్నవారు ఈ మొక్క యొక్క ఆకులను సేకరించి ముద్దలా చేసి ఈ ముద్దను బోధకాలు వేసి బాగా మద్దన చేస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా బోధకాల మీద వచ్చే ఆ మంట కానీ నొప్పి కానీ దురద కానీ పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా గాయాల పుళ్ళు వేధిస్తూ ఉన్నట్లయితే ఈ మొక్క యొక్క ఆకులను సేకరించి మెత్తడి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ను ఈ గాయాల పుళ్ళుపై రాయడం ద్వారా గాయాల పుళ్ళు కూడా తొందరగా మానిపోతాయి అలాగే మగవారికి విరివృద్ధి జరగడానికి కానీ శృంగార శక్తి పెరగడానికి కానీ ఈ మొక్క పనిచేస్తుంది ఈ మొక్క యొక్క వేళ్లను మేకపాలతో కానీ పాలతో కానీ మెత్తడు గంధంలా నూరుకొని దీన్ని మగవారు వాళ్ళ కాళ్ళకు లేపనంగా వేయడం ద్వారా విరి వృద్ధి జరుగుతుంది అలాగే శృంగార శక్తి కూడా పెరుగుతుంది వీటి ఎండిన ఆకులను పొడిగా చేసుకొని ఈ పొడికి గ్లాస్ పాలలో వేసుకొని తాగుతూ ఉన్నట్లయితే శృంగార శక్తి బాగా పెరుగుతుంది ఈ విధంగా అత్తిపత్తి మొక్క అనేది ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగి ఉంది ఈ మొక్కను ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు ఈ మొక్కను మనం తాకినట్లయితే లోపలికి ముడిచిపోయే లక్షణం కలిగి ఉంటుంది ఈ మొక్కలు ఇంకో ప్రత్యేకత సూర్యుడు ఉదయించినప్పుడు ఆకులు ఇవి విచ్చుకుంటాయి సూర్యుడు అస్తమించిన వెంటనే ఆకులు లోపలికి ముడుచుకొని పోతాయి అలాగే కీటకాలు కానీ ఏదైనా జంతువులు కానీ అలజడి జరిగినప్పుడు ఈ మొక్క అనేది ముడుచుకొని పోతుంది ఎందుకంటే ఏ జంతువు కూడా దీన్ని తినకుండా తనని తాను కాపాడుకోవడం కోసం ఇలా చేస్తుంది ఈ మొక్క అనేది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే బెల్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి